రోజులు గడుస్తున్నా కరెన్సీ కష్టాలు మాత్రం తీరడం లేదు. డిపాజిట్లకు బ్యాంకుల ముందు, విత్డ్రాలకు ఏటీఎంల ముందు క్యూలో నిలబడేసరికి రోజు గడిచిపోతోందని ప్రజలు వాపోతున్నారు. బ్యాంకుల దగ్గర పరిస్థితి మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. కంటిన్యూ అవుతున్నాయి బ్యాంకుల వద్ద జనం బారులు తీరారు. ఎక్కడ ఏటీఎంలోకి వెళ్ళినా కూడా డబ్బులు లేని పరిస్థితి. ఉన్న ఏటీఎంల దగ్గర కూడా జనాలు భారీ సంఖ్యలో నిలబడ్డారు. ఎక్కడికక్కడ చాలా వరకు హైదరాబాద్ మహానగరంలో చూసుకుంటే ఏటీఎంలు పనిచేయలేని పరిస్థితి. కొన్ని ఏటీఎంలు పనిచేసినప్పటికీ గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి. మనతో పాటు క్యూ లైన్లో భారీగా నిలబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం, మీరు ఎంతసేపటి నుంచి నిలబడ్డారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇబ్బందులు అంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి, బట్ నేనైతే ఈ నోట్ల రద్దుని సమర్థిస్తున్నాను. ఈ 70 సంవత్సరాల్లో జరుగుతున్న అవినీతికి ఇది ఒక ఫుల్ స్టాప్ లాంటిది. ఇక్కడ నుంచి అన్ని పారదర్శకంగా జరుగుతాయని అనుకుంటున్నాను. ఈ 70 సంవత్సరాల్లో జరిగిన అవినీతితో పోల్చుకుంటే, అంటే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలతో పోల్చుకుంటే ఇది పెద్ద సమస్యే కాదు. బ్యాంకుల దగ్గర నిలబడడం మాకు పెద్ద సమస్య కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. సార్ చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి నిలబడ్డారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏటీఎంలో? ఇబ్బందులు అంటే గవర్నమెంట్ పాలసీ మంచిదే, కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. డిపాజిట్లకి కష్టంగా ఉంది, ఏటీఎం విత్డ్రాలకి కష్టంగానే ఉంటుంది. చాలా బాధపడుతున్నాం. ఎన్నాళ్ళు మరి అన్నది పూర్తిగా తెలియట్లేదు. ఎన్నాళ్ళు ఈ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందని పూర్తిగా తెలియట్లేదు. మొత్తం మీద డిపాజిట్లు చేయడానికి కానీ అదేవిధంగా నగదు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి చాలామంది ఖాతాదారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గంటల ధరబడి కూడా ఇక్కడ బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నాము. తమ విధులకు కూడా వెళ్లకుండా ఇక్కడ ఆఫీసు వేళల్లో కూడా ఇక్కడ బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. చాలామంది కూడా తమ ఇబ్బందులను పరిష్కరించేందుకు తొందరగా ఏటీఎంలను పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా బ్యాంకు డిపాజిట్లను తొందరగా తీసుకోవాలి, నగదు విత్డ్రాలు కూడా పెంచాలని చెప్పి ఖాతాదారులు కోరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.